ఓకే. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క 126వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలో ఒక పండుగ వాతావరణంలో మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం, అదే రాజ్యాంగం మరి ఇప్పటివరకు అమలు కావడమే కాకుండా ఫరెవర్ వారు మరి డెమోక్రసీలో ఏ విధంగా ఉండాలి, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉండాలి, మరి దళితులు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరి నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారి ఆశయాలని ఎల్లవేళలా కొనసాగించాలనేటువంటి సంకల్పంతో మరి అట్టడుగునున్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాల వారిని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మొన్ననే అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క సబ్ప్లాన్ విషయంలో మరి భారతదేశం ఎస్సీ సబ్ప్లాన్ పెట్టినప్పటికీ దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు, లేకపోతే ఆ ఫండ్స్ వేరే దాంట్లోకి డైవర్ట్ చేస్తున్నటువంటి సందర్భం మనకందరికీ తెలుసు. కాబట్టి ఎస్సీ డెవలప్మెంట్ అని చెప్పేసి గౌరవ ప్రజాప్రతినిధులను కూడా అందులో మెంబర్లుగా చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ ఈ డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంది. బట్ ఈరోజు అంబేద్కర్ గారిని యావత్తు ప్రపంచం, మన దేశమే కాకుండా ప్రపంచంలో కూడా వారికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ రోజుల్లో వారు చదువుకున్నటువంటి చదువు కానివ్వండి, తను పడినటువంటి ఇబ్బందులు కానివ్వండి, తనని ఆ రోజు చాలా బాధ పెట్టినటువంటి సందర్భాలను దృష్టిలో ఉంచుకొని మరి దినదినాభివృద్ధి చెందుతూ ఈ జాతి కోసం నేను ఏదైనా చేయాలి, ఈ బడుగు బలహీన వర్గాల కోసం నేను ఏదైనా చేయాలనేటువంటి సంకల్పంతో మరి వారు చేసినటువంటి ఆ రాజ్యాంగమే ఈరోజు శిలాశాసనంగా ఈ దేశంలో మిగిలిపోయిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఆర్గనైజర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రభుత్వం వెంబడి ఉంటుంది.